నమస్తే వనకం సశ్రీకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆహా మహి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ ఫుడ్ రెసిపీ అండి, ఓట్స్ దోశ. సో నేను ఈ దోశ చేయడానికి మసాలా ఓట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. సో మసాలా ఓట్స్ ప్యాకెట్స్లో ఏంటి అంటే ఆల్రెడీ అన్నీ అందులో ఉంటాయి, లైక్ సాల్ట్ అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఒక నేను ఒక 4 ప్యాకెట్స్ తీసుకుని దాంతో ఇలా మిక్సీ చేసుకున్నాను. అంతే, ఇంకా ఇందులో ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్. సాల్ట్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని, నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. అండ్ ఈ పొడితోని మనకి ఓట్స్తో గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలో మనము తగినంత వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకొని మన దోశ పిండిలాగా తయారు చేసుకోవడమే. అంతే, ఇట్స్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇందులో నేను లైట్గా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతున్నాను, ఉండలు కట్టకుండా కలుపుకోండి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పెనం పెట్టేసుకోండి. లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకోండి, నాన్ స్టిక్ అయితే అది కూడా అవసరం లేదు, బట్ నేను మాత్రం లైట్గా ఆయిల్ వేసాను ఇట్ సేఫెస్ట్ సైడ్ కోసం. సో ఇప్పుడు మనము నార్మల్గా దోశలు పోసుకోవడం, చూడండి బ్యాటర్ ఇంత కన్సిస్టెన్సీలో, అంటే మీకు దోశలు వేసుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోండి ఆ పిండిని. ఇప్పుడు నార్మల్గా మనము ఇది దోశ అనడం కంటే అట్టు అంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఇది మనము దోశలాగా బ్యాటర్ వేసి రౌండ్ ఎలా స్టేర్ చేయడానికి, రౌండ్ ఎలా తిప్పడానికి కానీ ఉండదు. కాస్త మనం బ్యాటర్ వేసి వదిలేయడమే. కొంత మందంగా ఉన్నా కూడా చాలా సాఫ్టీ అండ్ టేస్టీగా ఉంటాయన్నమాట. సో దీనికి కొంత టైం ఎక్కువ పడుతుంది రోస్ట్ అవ్వడానికి, ఎందుకంటే థిక్ లేయర్గానే వస్తుంది కాబట్టి. కానీ ఇది హెల్త్తో పాటు టేస్టీ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఎవ్రీ టైం మనము ఓట్స్, రెగ్యులర్ నార్మల్ ఓట్స్ అయితే పాలల్లో తినడం, లేదా మసాలా ఓట్స్ అయితే ఉప్మాలా చేసుకొని తినడం అది కామన్. సో కొంత వెరైటీ ఉండడానికి, సేమ్ హెల్త్కి బెనిఫిట్స్ మిస్ అవ్వకుండా అండ్ దాంతోపాటు టేస్టీ కూడా ఉండడానికి ఇలా ఒక వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ రెసిపీ అన్నమాట. ఓట్స్ హెల్త్కి చాలా మంచిది అంటారు కదా, లైక్ ఇట్ ఈస్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది, కొంతమందికి లైక్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అలా చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ హెల్తీ ఫుడ్ని కొంచెం టేస్టీగా ఇంట్రెస్టింగ్గా కూడా చేసుకోవచ్చు అని ఒక రెసిపీ ఇది అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని థాట్లో ఉన్నప్పుడు క్విక్గా ఇన్స్టెంట్గా అయిపోయే వన్ ఆఫ్ ద ఇన్స్టెంట్ క్విక్ అండ్ ఎట్ ద సేమ్ టైం హెల్త్ బెనిఫిట్స్ కూడా మిస్ అవ్వకుండా న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఈ ఓట్స్ దోశ మనం అల్లం చట్నీతో కానీ, పల్లి చట్నీ ఆర్ కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి ఆర్ ఎనీథింగ్, అన్ని మన రెగ్యులర్ దోశలో తినే కాంబినేషన్స్తో ఏ దాంతో అయినా ఇట్ గోస్ వెరీ వెల్ అండ్ చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం కొబ్బరి చట్నీతోనే సర్వ్ చేశాను మా ఇంట్లో వాళ్ళకి. ఇది చాలా త్వరగా అయిపోయే వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ రెసిపీ. ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ మై కమెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.